ఆ డబ్బులు విమ్ముతగా దగ్గర దగ్గర కనీసం 40-50 పైసలు వచ్చేస్తారు రాజమండ్రి. వచ్చాను కూడా వచ్చిన కానీ వచ్చినప్పుడల్లా 10 రోజులు 15 రోజులు 4 రోజులు టైం పెడతానే ఉన్నారు. అలా ఆని ముత్తగా మొన్న 10 రోజులు టైం పెడితే వాళ్ళు వచ్చాము. వాళ్ళు వచ్చినందుకు మేము ఆఫీస్ దగ్గర ఆఫీస్ దగ్గర లేదు ఇంటికి వెళ్ళాం. ఇంటికి కింద అడిగితే ఊరేళ్ళని అన్నారు, కింద పనిచేసేవారు, కింద వాచ్మెన్ పైగా చూస్తే ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే తలుపు కొడితే బయటకు వచ్చారు. వచ్చి వచ్చిన కాడి నుంచి మా మీద దాడి చేసి ఇంటికాడికి వస్తారా మీరు మమ్మల్ని మీద నన్ను మా అమ్మాయిని రకరకాల మెట్ల మీద ఈడ్చుకొచ్చి ఈ రకంగా కొట్టి కింద పడేసి దారుణంగా దాడి తీసి కొట్టాడండి. డబ్బులు అడిగినండి. అంత ఇచ్చారు సార్ మీరు? నా 3 లక్షలు సార్. ఎప్పుడు ఇచ్చారండి? ఇచ్చుకోవడానికి 4 సంవత్సరాలు అయిందండి. నుంచి ఇప్పుడు తిరుగుతానున్నాం సార్. నువ్వు తిరుగుతానంటే ఎప్పటికప్పుడు 15 రోజులు 20 రోజులు 15 రోజులు టైం పెడతానన్నాడు కానీ ఏ టైంకి రెస్పాండ్ లేదు సార్. గతంలో మాజీ ఎంపీ గారికి చెప్పాను, భర్త సార్, భర్త గారికి. రాబీ 2 సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఆయన దగ్గర అప్పుడు పార్టీలో జాయిన్ అయ్యారండి. ఆయన ఏమంటారండి? ఆయన కూడా మాట్లాడి సరే ఇచ్చేస్తారంటండి, ఇచ్చేస్తారు. ఆయన మాట్లాడితే ఆయన కూడా ఏమన్నారండి, సరే 4 రోజులు ఇచ్చేస్తానన్నారు. అది కూడా గతం అయిపోయిందండి. ఇలా పార్టీ మారిపోయింది, మళ్ళీ అంత అయిపోయింది, మళ్ళీ కామ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చి అడిగితే ఇస్తానన్నాడు. మళ్ళీ 15 రోజులు 20 రోజులు అన్నట్టు మళ్ళీ తర పోనే ఒక మాట చెప్పి పెట్టేస్తాడంతే ఎత్తాడు. అక్కడ మన ఇంటికి వస్తే ఆ మాట చెప్పాడు. మళ్ళీ వాళ్ళు వచ్చాం సార్. వచ్చినందుకు మాకు ఈ రకంగా ఆయన ఇంట్లో పడేసి మా రకంగా దాడి చేసి మా మీద మా అమ్మాయి మీద మెట్ల మీద లాక్కూర్చి కింద పడి దాడి కూడా కొట్టారండి. కానీ మేము ఏ మాత్రం చేయి కూడా ఎత్తలేదు ఆయన మీదకి. మేము ఏం కూడా అనలేదండి. గతంలో భర్త గారి దగ్గరికి వెళ్ళేవారు మేము, మాజీ ఎంపీ గారి దగ్గరికి. ఇంకా ఆయన ఇప్పుడు మా స్టేషన్కి ఫోన్ చేసి మా మీద తిరిగి రిపేర్ కేసు పెట్టమన్నారంట. ఎంతవరకు ఆయన అనేది, ఆయన ఒక పొలిటికల్ నాయకుడు అయి ఉండి ఆయన దగ్గర మేము గతంలో ఆయన డబ్బులు బాగా ఆయన దగ్గర మేము వెళితే ఆయన న్యాయం చేస్తానని చెప్పి మాకు ఆ రోజు ఇప్పుడు చేయకపోగా ఈరోజు మా ఇంటికి వెళ్తే మా మీద ఆయన దాడి చేస్తే తిరిగి మా మీద దాడి చేసింది కాకుండా మా మీద కేసు పెట్టమని చెప్తాడా ఆయన? ఆయన రాజకీయ నాయకుడా సార్? ఆయన అదేనండి ప్రజలు చేసే న్యాయం. ఆయన ఏం సార్, మేము ఆయన గతంలో ఆయన దగ్గరికి వెళ్ళాం సార్. మేము మా న్యాయం చేయమని సార్ అని కోరుకు వెళ్ళి అభివృద్ధి బయలుదేరిపోతాం. మా అమ్మాయి పేరు కావ్య అండి. ఆవిడ ఏం చేస్తారండి? అమ్మాయి, మా అమ్మాయి యాంకర్ అండి. ఇస్తే ఆ డబ్బులు విమ్ముతగా